చాలా వరకు మనందరం కూడా చిన్న చిన్న జర్నీస్ ట్రిప్స్ వెళ్ళాలంటేనే ఎంతో అలసిపోతుంటాము, ఎంతో ఇబ్బంది పడుతుంటాము. వెళ్ళిన దగ్గర కూడా ఫుడ్ విషయం అయితే ఏంటి, అక్కడ మనం తిరుగుతున్నప్పుడు అయితే ఏంటి, రకరకాల ఇబ్బందులు అయితే చవి చూస్తూనే ఉంటాం. కానీ చాలామంది ట్రావెలర్స్ మన ప్రపంచ దేశాల్లోనే అత్యధిక దేశాలు చుట్టేసి వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. చాలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులోంచి ముఖ్యంగా మన భారతీయులను తీసుకుంటే 4 నుంచి 5 మాత్రమే ఉన్నారు. అందులో ముఖ్యంగా 195 దేశాలు చుట్టేసి వచ్చిన పర్సన్ తెలుగు ట్రావెలర్ రవి గారు ఇప్పుడు నా ముందున్నారు. వారితో మాట్లాడి ఇదంతా ఎలా సాధ్యమైంది, అసలు ఇవన్నీ తిరగటానికి కారణం ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇదంతా ఈ తిరగటం, ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా ఆ అసలు ఆ స్ట్రెయిన్, మాటల్లో ఎక్కడ చిన్న బెరుకు వణుకు ఏది ఉండదు సార్, అలసటలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, అదంతా ఎక్కడ కనిపించదు, ఎలా సార్ ఇలా? ఎలా అంటే ఏం చెప్తాను, పొద్దున్నీ ఇంటర్వ్యూలు చేస్తున్నా, మీ స్టూడియోకి వచ్చాను, ఏదో ఫ్రెష్ ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది, ఏదో టైర్డ్ అయిపోయినట్టు అలా లేదు. అది ఎలా అంటే గాడ్ బ్లెస్డ్ అనుకుంటా, అంటే మన బాడీ కాన్స్టిట్యూషన్ అలాగా జెనెటిక్స్ అలా ఉన్నాయేమో. ఎంత ట్రావెల్ చేసినా అలసట నిజంగానే రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఎంత మాట్లాడినా, రాత్రంతా పడుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్. సో బ్లెస్డ్ అంతే. చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇలా అలసిపోకుండా ఉండే తత్వం. కరెక్ట్. అందులో మీరు ఒకరు. జస్ట్ లక్కీ అంతే. అంతే సార్. సార్ చాలా మంది ఇప్పుడు మనం, నేనే చెప్పాను మన భారతీయుల్లో ఏకైక వ్యక్తి మీరు అని చెప్పి, చాలా మంది అంటారు తను అమెరికన్ అక్కడ ఉంటారు, భారతీయుడు ఎలా అవుతారు అని చెప్పి. సార్ చెప్పండి, మీరు అమెరికనా భారతీయులా? సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఆన్సర్ చేయడం, కానీ ట్రై చేస్తాను. ఇండియన్ అన్నది చాలా మంది అంటారు ఎథ్నిసిటీ వైజ్ వెళ్తే ఏదో మంగోలాయిడ్ ఉంది, కొకేషియన్ ఉంది అని. కానీ ఒక ఎథ్నిసిటీ పరంగా, ఒక నేషనాలిటీ పరంగా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ, మా జనరేషన్ అంతా ఇండియన్సే. నాకు, నేను ఇండియన్నా కాదన్నది, నేను పాస్పోర్టు 2010 నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక వేరే పాస్పోర్ట్ తీసుకోవడానికి. మన జన్మభూమి భారతదేశం, మాట్లాడే భాష. ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే తెలుగు ఎలా మాట్లాడగలనా? తెలుగు నేర్చుకుని ఇలా మాట్లాడలేం కదా. ఇది న్యాచురల్ మదర్ టంగ్ అయి ఉంటే, మాతృభాష అయితేనే ఇలా ఇలా మాట్లాడగలం స్వతహాగా. సో నేను పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, చదువుకుంది భారతదేశంలో, అమెరికా భారతీయ పాస్పోర్ట్తోనే వెళ్ళాను. కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక నాకు ఒక అవకాశం వచ్చింది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటావా అని. అంటే ఉద్యోగం చేస్తుంది అక్కడే, డబ్బులు సంపాదించింది అక్కడే, ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉద్యోగం చేయలేదు. సో మొత్తం అంతా జీవనాధారం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని అమెరికా పౌరసత్వం తీసుకున్నాను. సో ఇక్కడ రెండు ఉన్నాయి, మీరు ఇండియన్నా కాదా అని. ఇండియన్ గవర్నమెంట్, భారతీయ ప్రభుత్వమే మాలాంటి వాళ్ళకి, ఎవరైతే భారతదేశంలో పుట్టారో, భారతదేశం డిసెండెన్సీ ఉందో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డు ఇచ్చారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ అయినా కాదా? సో డెఫినేషన్ మనం ఎలా చేసుకుంటే అలాగా, లేకపోతే వాళ్ళు ఫారినర్, ఇండియాస్ రిలేటెడ్ అనేది పెట్టేవారు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కార్డు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత మోదీ గారు పేరు మార్చలే. వాళ్ళు క్లియర్గా మాకు ఏం చెప్పారు, నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో, నాకు వీసా అవసరం లేదు. ఇంతకుముందు ఫారినర్ అయితే, ఇప్పుడు వేరే ఫారినర్ వచ్చారనుకోండి భారతదేశం, వాళ్ళు 15 రోజులే ఉండగలరు. 3 వారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను మీలా యాంకరింగ్ జాబ్ చేయొచ్చు, లేకపోతే కార్ నడుపుకోవచ్చు, ఊబర్ నడపచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో మీరే చెప్పండి, నేను ఇండియన్నా అమెరికన్? కాకపోతే నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్నప్పుడు ఎన్నో దేశాలు 2 దేశాల పౌరసత్వం ఉంచుకొని ఇస్తాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే, మేము డ్యువల్ సిటిజన్షిప్ చేస్తామని. ఆయన ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే ఆయన చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేశారు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐఎమ్ అన్ ఇండియన్. ఎందుకంటే మేము తినే తిండి ఇండియన్, మాట్లాడే భాష ఇండియన్, ఇంట్లో వేసుకునే బట్టలు, ఇప్పుడు మావాడికైనా వెళ్తే స్కర్ట్లు వేసుకోవాలి కదా, చీరలు వేసుకోవాలి. సో పౌరసత్వం అన్నది, అంటే వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ, కరెంట్ నేషనాలిటీ అంటే అమెరికన్ నేషనాలిటీ. బట్ అదర్ దెన్ దట్, ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ యు ఆర్. లేకపోతే నాకు ఇంత ఫ్రీగా తిరగడానికి, ఊబర్ కాండ్ ఊబర్ నడుపుకోవడానికి, ఆఫీస్ కాండ్ ఆఫీస్ నడుపుకోవడానికి, నేను ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు, మెడల్ కట్టుకోవచ్చు. సో ఐ లీవ్ ద డెసిషన్ టు ద ఆడియన్స్. సార్ మీ కుటుంబ నేపథ్యం? మేము తెలుగు వాళ్ళం, కానీ రాష్ట్రాలు భాష పరంగా లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయినప్పుడు మా ఊర్లో, అంటే ఒరిజినల్గా మా ముత్తాత గారి వాళ్ళది పార్వతీపురం.
సో పార్వతీపురం అనేది ఒడిశా బార్డర్లో ఉంది. వాళ్ళు జమీందార్ అంటే ఏదో మన సినిమాల్లో జమీందార్ కాదు, జమీందార్ అంటే ఎవరికైతే భూమి ఉందో జమీదార్, వాళ్ళు జమీందార్ అంటారు. మన జమీందార్ అనగానే ఏంటి జమీందార్, జనాలకి మిస్అండర్స్టాండింగ్. అలా భూములు వాళ్ళు కొనుక్కొని ఎన్నో వందల ఎకరాలు కొనుక్కొని ఒరిస్సాలో స్థిరపడ్డారు, పార్వతీపురం నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపల. అది ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో మా నాన్న వాళ్ళది అందరిది ఒడిశా కాబట్టి, అంటే ఒడిశా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి, నేను కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా తాతగారు అంటే అమ్మాళ్ళ మా అమ్మగారు వాళ్ళది బొబ్బిలి ఊరు, సో అది ఆంధ్రానే. కాకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళది సమో రిలేటెడ్ మా నాన్నగారు వాళ్ళది, వాళ్ళ తాతగారు ఊరు రాయగడ అవుతుంది కాబట్టి అమ్మ నన్ను కన్నప్పుడు రాయగడ వెళ్ళి, సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ బట్ అక్కడ ఒడిశాలో ఉంది అది. సో ఒడిశా బోర్న్, అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా, ఎందుకంటే ఒడిశా లింక్ ఉంది, ఆంధ్ర లింక్ ఉంది, తెలంగాణ లింక్ ఉంది, మల్టిపుల్ లింక్స్. సో ఒడిశా బోర్న్ కానీ మేము తెలుగోళ్ళం. సో తెలుగోళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు, నా కూతురు అమెరికాలో పుట్టింది, ఆవిడ మాతృభాష అమెరికన్ అవదు, తెలుగే అవుతుంది భాష పరంగా అలాగా. సో తెలుగు ఫ్రమ్ ఒడిశా మా నాన్నది, అమ్మది బొబ్బిలి. సో నేను 2 నెలలు 3 నెలలు అప్పుడు అమ్మ చీరాలలోని లెక్చరర్గా పనిచేసేది గవర్నమెంట్ కాలేజ్లో. సో చీరాల పెరిగింది. తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను పెరిగింది శ్రీకాకుళంలో, ఆ తర్వాత విశాఖపట్నంలో. సో తర్వాత నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో నన్ను ఎవరైనా అడిగితే నువ్వు పెరిగింది ఎక్కడ అని నేను చెప్పే ఊర్లు శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్. ఓకే, సరిపోయిందా నేపథ్యం? యా సార్. సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు, మా అమ్మేమో లెక్చరర్గా స్టార్ట్ చేసి తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విఎస్ కృష్ణ కాలేజ్ వైజాగ్లో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఎల్ఎంహెచ్లీలో, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ భీమిలి, ఈ మూడులో ప్రిన్సిపల్గా చేసి తను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఐఏఎస్ క్యాడర్ అనుకుంటాను. శ్రీకాకుళం నుంచి ఎన్నో డిస్ట్రిక్ట్లు 6-7 డిస్ట్రిక్ట్లకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయింది అమ్మ. నాన్న బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయారు. అది మా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పాప మదర్ టంగ్ తెలుగే అవుతుంది కదా అని చెప్పన్నారు కదా సార్, నిజంగా అమెరికాలో పుట్టి పెరుగుతోంది కదా, తెలుగు మాట్లాడుతుందా పాప బాగా? తెలుగు నేను మాట్లాడేది 100% అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి ముంబైలో ఒక పార్టీకి వెళ్ళాను, ముంబైలో పార్టీకి వెళ్తే నేను తెలుగు మాట్లాడితే హే మాది విజయవాడ అని ఒక అమ్మాయి వచ్చింది. అది తప్ప ఇంకేం రాదు తెలుగు. ముంబైలో ఉన్నోళ్ళకే జనరేషన్స్ వైజ్ తెలుగు రావట్లేదు, మీకు అర్థమైంది. నేను చాలామంది కొంతమంది పేర్లు చెప్పాను కానీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, మీరు తెలుగులో క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఉండేది ఆంధ్ర ఆర్ తెలంగాణలోని ఇంగ్లీష్లోనే మొత్తం ఇస్తారు. సో ఆ ప్రాతిపదిక పైన చూస్తే అక్కడ మొత్తం ఎడ్యుకేషన్, అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు. ఇక్కడ అనుకోండి మీరు ఎంత పెద్ద కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినా సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, దానికి తెలుగు చదువుకునే అవకాశం లేదు కాబట్టి. ఆల్రెడీ స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటూ తెలుగు సెపరేట్గా నేర్పించే వాళ్ళు ఉన్నారు. నాకు నేనే అనుకున్నాను మదర్ టంగ్ మాట్లాడి అర్థమయ్యే వరకు అయిపోతుంది, రాయడం చదవడం అది నా డిసిషన్, ఎందుకంటే తన మీద స్ట్రెయిన్ పెట్టాలనిపించలేదు. తర్వాత తను అమెరికాలో ఉంటుందో ఇక్కడ ఉంటుందో తెలియదు, అమెరికాలోనే ఉన్నట్టయితే తెలుగు మాట్లాడే వరకు సరిపోతుంది కదా అని. సో నేను మాట్లాడింది 100% మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం, తనకి ప్రతిదీ అర్థం అవుతుంది, రిప్లై కూడా ఇవ్వగలదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కార్ సీట్ నా దగ్గర ఉన్న కార్కి హీటర్ వదిలేసి అనమాట, కూర్చున్నా అంటే నాన్న డిడ్ ఇట్ ఖాళీ అంది, అంటే కాలిపోయిందా అని. అలాగా బ్రోకెన్ తెలుగు మాట్లాడిస్తారు, 100% అర్థం అవుతుంది. ఓకే ఓకే, సూపర్ సార్, చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించింది ఎందుకంటే చిన్నప్పుడు తప్పులు తప్పులు మాట్లాడితే ముద్దుగా అనిపించేది, ఇప్పుడు పెద్ద తప్పులు మాట్లాడితే కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. కానీ పర్వాలేదు సార్, అంత మాత్రం భాషను వదిలేసిన వాళ్ళకన్నా బెటర్. వదలలేదు, ఏదైనా సినిమా వేద్దాం అంటే ఇంట్లో కూర్చుంటాం కదా బిగ్ స్క్రీన్లో, అమ్మ ఏం చేయాలంటే తెలుగు మూవీ ఏమని చెప్తుంది. సో అలానే ఇప్పుడు తినేది కూడా ఏం కావాలమ్మా అంటే పప్పనం చేసి అంటారు. సో అన్నీ అలానే ఉంటాయి, కానీ భాష అలవాటు లేని. ఇప్పుడు మేము ఒడిశాలో పుట్టాము, ఒడియా రాయగలను చదవగలను, మాట్లాడమంటే నేను అంటే అలవాటు లేక స్పష్టంగా ఇప్పుడు తెలుగు మాట్లాడినట్టు ఒడియా మాట్లాడలేను. కానీ మాట్లాడాల్సిన అవసరం వస్తే ఒక నెలలో మాట్లాడాలి. 195 దేశాలు మామూలు మాటలేం కాదు. అవును, మామూలుగా సంవత్సరంలో ఒక ట్రిప్ వెళ్ళాలంటేనే ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ అన్నా తీసుకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఎలా సార్, అసలు ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీకు ఇంకో ఎలిమెంట్ చెప్పాలి, మనకి ఇంకే జాబ్ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాగ్ వేసుకొని ప్రపంచం అంతా తిరగాలంటే అది సాధ్యం అయ్యొచ్చు. కానీ నాది ఇంపార్టెంట్, ఎందుకంటే 195 తిరగడం ఒక అచీవ్మెంట్ అయితే నా జాబ్ వదలకుండా నా కెరియర్ వదలకుండా
మా ఆవిడ్ని వదిలేయకుండా, నా కూతురు వదిలేయకుండా, ఇంకా మా ఆవిడ డైవర్స్ ఇవ్వలేదు, ఇంకా కలిసే ఉంది కదా. ఇన్ని మేనేజ్ చేస్తూ, కెరియర్ని మేనేజ్ చేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టుబట్టలతోనే వెళ్ళాం అమెరికా. ఏమో మా నాన్న ఎన్నో లక్షల లక్షల డాలర్స్ ఇచ్చేస్తే కాదు, మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలి, దానికి డబ్బులు కావాలి, ఒక కెరియర్ చేయాలి, కార్లు కొనుక్కోవాలి, మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేస్తూ కూడా 199 కంప్లీట్ చేశాను. సో కాబట్టి మీరు ఒక కూడోస్ కదా, దానికి డబుల్ కూడోస్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే జాబ్ వదులుకోండి, మీరు ఎవరైనా చూసారనుకోండి, పెద్ద ట్రావెలర్స్ కానీ యూట్యూబర్స్ కానీ, వాళ్ళని అడిగారనుకోండి, ఉన్న జాబ్ క్విట్ చేసేసి, లేకపోతే యూట్యూబే జాబ్గా పెట్టుకొని ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ట్రావెల్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. సో ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది 2020 ఆగస్టులో. ఆ 2020 ఆగస్ట్కి నేను 186 దేశాలు తిరిగేశాను. ఓకే. సో యూట్యూబ్ మీదే నేను బతికితే, మరి ఆ 186 యూట్యూబ్ ఛానల్ లేదు కదా అప్పుడు. సో జనాలు అనాలంటే సరదాగా ఎన్ని అనొచ్చు. సో బేసిక్గా నాకు యూట్యూబ్ అనేది ఒక హాబీ. ఓకే. సో యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా నేను వెళ్ళే దేశాలు తగ్గవు, నేను పెట్టే కాంటెంట్ తగ్గదు. బిలియన్స్ వచ్చినప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టేవాడు, మామూలు వ్యూస్ తగ్గినప్పుడు కూడా అవే వ్యూస్ పెడుతున్నా కదా, అంతే ట్రావెల్ చేస్తున్నా, ఏం తేడా లేదు. సో అది బేసిక్గా 190 దేశాలు ఎలాగా అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ 5వ క్లాస్లో ఉన్నప్పుడు 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అట్లాస్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఆ రోజులో లేవు కదా ఫోన్లు, సెల్ ఫోన్లు అన్నీ ఆ రోజులు. సో అది ఓపెన్ చేసి, ఇది ఎక్కడుంది, ఆస్ట్రేలియా ఎక్కడుంది, న్యూజిలాండ్ ఎక్కడుంది, ఇరాక్ ఎక్కడుంది, ఇరాన్, అలా చూసి 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 ఒక చంద్రముఖి సినిమా లాగా తెలియకుండానే ట్రావెల్ 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 అని పిచ్చి పట్టుకుంది అనమాట. కాకపోతే మన బ్యాక్గ్రౌండ్, మా ఫోర్ ఫాదర్స్కి అన్నీ ఉన్న, మీకు జనరేషన్ జనరేషన్ మారిపోతాయి కదా. సో అమ్మ నాన్న వచ్చేసరికి వాళ్ళకి జాబ్స్ తప్ప ఇంకేం లేవు. సో జాబ్స్ తప్ప ఏం లేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, డబ్బులు వస్తాయి బాగానే వస్తాయి, అంటే మరీ రోడ్డు మీద కష్టపడి పనిచేసే పని కాదు, కాకపోతే అవి చదువులకి, ఇంటర్నెట్కి, అన్నిటికీ సరిపోతాయి. సో వచ్చిన డబ్బులు ఒక గుడ్ లివింగ్కి సరిపోతాయి, అంతేగాని ఊర్లు తిరగడానికి, ప్రపంచాలు తిరగడానికి మంచి బూట్లు అవన్నీ ఉండవు కదా. సో మళ్ళీ జనాలు జమీందారు కదా అంటే, మా తాతలు జమీందారులు అయితే మేమేం చేస్తాం, క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కదా. చాలా వరకు అవ్వలేదా సార్? అలా ఏమి అంటే, ల్యాండ్ అవి వచ్చి ఉంటాయి, మీకు ఆ ల్యాండ్ ఎసెట్స్ ఇన్కమ్ రాదు కదా. ఇప్పుడు ఎన్నో ఎన్నో ఎకరాలు ఉందనుకోండి, ఆ ఎకరాలు అలా ఉంటాయి, కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు దాని మీద. వీళ్ళు జాబులతో వచ్చేసారు, పేరిక ఉన్నాయి కానీ మనకి డైలీ ఖర్చులకి అవ్వవు కదా. సో ఆ విధంగా ఎంతో వచ్చింది మొత్తానికి, ఐ డోంట్ నో ద నెంబర్స్ కానీ, అంటే ఇప్పుడు అంత పట్టించుకోలేదు ఎందుకంటే దాని మీద ఆధారం లేదు కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్గా పుట్టి ఇంత డ్రీమ్ పెట్టి, ఇప్పుడు ఎంతోమందికి డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు, ఆ రెండు ఉంటే వైఫ్ ఒప్పుకోదు, వైఫ్ ఒప్పుకుంటే ఇంకేదో కుదరదు, ఇలాంటి లొజిస్టికల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. నేను కొంతమంది అమెరికాలో కలుస్తాను, ఎప్పుడు వెళ్ళావు ఇండియా అంటే 7 ఇయర్స్ అయింది అంటారు. అదేంటారు 7 ఇయర్స్ అంటే, ఏవో ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్ అందరికీ ఉండేవి అవి. సో అంతా మన మైండ్లో ఉంది ఎలా చేస్తామని. సో ఆ కళ అలా స్టార్ట్ అయింది, ట్రావెల్ చేయాలని తపన స్టార్ట్ అయింది. కాకపోతే ఇలా కంప్లీట్ చేస్తానని కళ్ళు కూడా ఊహించలే. కాకపోతే ఫస్ట్ 5 చేస్తాం, 5 చేశాక 5 చేసాం కదా 10 చేద్దామని, ఆ తర్వాత 20 చేద్దామని, ఆ తర్వాత 50 చేద్దామని, అలా అలా అలా. మీ అంతే కదా గోల్స్, ఏవైనా అంతే కదా. మీకు ఉందనుకోండి ఒక మ్యాడ్ కట్టుకోవాలని, అందరూ ఆఖరి అక్కడ 2 ఇల్లు కావాలి 3 ఇల్లు కావాలి. అలాగా నా ట్రావెల్ గోల్ అలా ముందుకు వెళ్తూ వెళ్తూ మొత్తానికి 195 పెట్టుకున్నా. 195 చేయడానికి లక్కీగా ఫైనాన్షియల్గా ఇష్యూలు రాలేదు, మా ఆవిడ వైపు నుంచి ఇష్యూలు రాలేదు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఎలా అంటే వీసాలు దొరకపోవడం, ఎందుకు వెళ్తున్నామని, లేకపోతే సిరియాలో వార్ అయినప్పుడు 2.5 ఏళ్ళు ఇవ్వలేదు వీసా, ఇలాంటి ఇష్యూస్. సో ఎన్నోసార్లు అనిపించింది 195 చేయలేమేమో, పోన్లే 185, పోన్లే 186, పోన్లే 190. మొత్తానికి ఐ హావ్ దిస్ బిగ్ స్మైల్, ఆల్ 95 డన్. అండ్ స్పెషల్ మూమెంట్ ఏంటంటే, మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు 4, 5 అన్నారు, నాకు తెలిసిన నెంబర్ కూడా అంతే. నిన్న హిందూ వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరెవరో కాంట్రవర్సీ చేశారు కదా, ఇది జరగలేదు అని ప్రూఫ్ లేకపోయినా, అందుకని హిందూ వాళ్ళు నిన్న 1 డే స్పెండ్ చేశారు. స్పెండ్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ప్రూఫ్స్ తీసుకొని వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేశారు. సో మీరు భయం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేయచ్చు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకో 4 ఇండియన్స్, అన్ని ఇండియన్స్ అంటే ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు కానీ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అలాగా నేను 5లో ఉన్నా, కానీ నెంబర్ ఆఫ్ సిటీస్, నెంబర్ ఆఫ్ రీజియన్స్ చూస్తే ఐఎమ్ ద మోస్ట్ ట్రావెల్డ్ ఇండియన్, అంటే ఇండియన్ బార్న్, ఇండియన్ ఆరిజిన్, మీరు అలా చెప్పాలంటే అలా మోస్ట్ ట్రావెల్డ్. తర్వాత తెలుగులో మాకు తెలిసి ఎవరైనా లేరు, ఎవరైనా క్లెయిమ్ చేస్తే మీకు కాల్ చేయమని చెప్పండి, చెప్పమనండి,
సో దెన్ వీల్ యాక్సెప్ట్ ఇట్. సో ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి మొట్టమొదటి అండ్ ఓన్లీ తెలుగు గైడ్ టు కంప్లీట్ ఆల్ 195 కంట్రీస్.